ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీ షెడ్యూల్ తర్వాత తిరిగి వచ్చేసారు. నిజానికి అమిత్ షాతో కలిసిన తర్వాత ఆయన వెనక్కి రావాల్సి ఉన్నప్పటికీ మరికొంతమంది మంత్రులతో ఆయనకు మీటింగ్ షెడ్యూల్ ఖరారు కావడంతో అందరినీ కలిసి చర్చలు జరిపి తిరిగి వచ్చారు. ఈ సెషన్స్ పార్లమెంట్ సెషన్స్లోనే గట్టిగా మండలి రద్దు బిల్లును తీసుకురావాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి హోంమంత్రిని, అట్లాగే న్యాయశాఖ మంత్రిని అమిత్ షాను అందరినీ కోరినట్టుగా, ప్రధానమంత్రిని కూడా కోరినట్టుగా చెప్తున్నారు. మండలి రద్దు దాదాపుగా ఈ సెషన్స్లోనే ప్రవేశపెట్టేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. రాజ్యసభలో బలం లేకపోయినప్పటికీ బిల్లును నెగ్గించుకోవడానికి బీజేపీ తన మరి యుద్ధతంత్రాన్ని ప్రదర్శించటం మామూలే. నిజానికి రాజ్యసభలో బలం పెంచుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డితో సయోధ్య కుదుర్చుకుంటున్నది బీజేపీ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఒకటి రెండు కేంద్ర మంత్రి పదవులు మరి వైసీపీకి ఎరగేసి బీజేపీ బలం రాజ్యసభలో పెంచుకోవటానికి బీజేపీ వ్యూహకర్తల మరి అభిప్రాయంగా కనపడుతోంది. రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం లేకపోవడం వల్ల అనేక బిల్లులపై కేవలం ఆంధ్రప్రదేశ్లో మండలిలో ఏ విధంగానైతే గందరగోళం నెలకొని ఒక బిల్లు సెలెక్ట్ కమిటీ దాకా వెళ్ళిందో, రాజ్యసభలో కూడా బీజేపీ అదే రకమైనటువంటి అనుభవాలని ఎదుర్కొంటున్నది. ఈ దృష్ట్యా రానున్న కొద్ది కాలంలోనే దాదాపుగా ఒక 4-5 రాజ్యసభ స్థానాలు వైసీపీ చేజిక్కించుకోబోతోంది. ఈ కారణంగా ఒక 2 మంత్రి పదవులను వైసీపీకి ఇచ్చి వైసీపీని మచ్చిక చేసుకోవడం ద్వారా రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనపడుతోంది. ఈ వ్యూహం మేరకే అటు మోడీ కానీ అమిత్ షా కానీ మిగిలిన మంత్రిమండలి సభ్యులు కానీ జగన్మోహన్ రెడ్డితో ఒకంత సుదీర్ఘంగానే చర్చించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి కూడా తను సాధించాలనుకున్నటువంటి అంశాలను, రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలను, పెండింగ్ ప్రాజెక్టులు లేదా మిగతా అంశాలను, నిధులు లేదా కొత్త ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ మంత్రుల దగ్గర ప్రస్తావిస్తూనే, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు కర్నూలుకు బదిలీ, అలాగే మండలి రద్దు, ఈ 2 ప్రధాన అంశాలను కేంద్ర మంత్రుల వద్ద జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఈ 2 అంశాల్లో కేంద్రం సహకారాన్ని జగన్మోహన్ రెడ్డి కోరినప్పుడు సానుకూలంగా స్పందించారన్న వార్త కూడా వస్తోంది. నిజానికి కొన్ని మీడియా సంస్థలు ప్రధానితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా లేదా హోంమంత్రి మిగతా న్యాయశాఖ మంత్రి వారితో మాట్లాడినా వీటికి వక్ర భాష్యాలు చెప్తూ ప్రధాని అక్షింతలు వేశారు లేదా మరొకరేదో తిట్టిపోశారు, ఇలాంటి వక్ర భాష్యాలు చెప్తూ మరి ఏదో కొంత ఆనందం పొందటమే తప్ప నిజానికి జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలమైనటువంటి వైఖరితో ఉంది అనడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి మద్దతు దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికీ సరిగా లభించట్లేదు. కర్ణాటకలో వారి ప్రభుత్వం ఏదో కొనసాగుతున్నప్పటికీ కర్ణాటక కంటే బలమైనటువంటి తెలంగాణ కానీ, మరి ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఈ రాష్ట్రాల్లో బలమైనటువంటి పునాదులు ఏర్పరచుకోవడం కోసం లేదా బలమైనటువంటి మద్దతు సంపాదించడం కోసం బీజేపీ తహదహలాడుతున్నమాట వాస్తవం. ఈ కృతంగానే బలమైనటువంటి ఒక నాయకుడిగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డిని తమకు సానుకూలంగా, తమ వైఖరులకు అనుకూలంగా మలుచుకోవడానికి, బీజేపీకి అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ కృతంగానే ఒక 2 కేంద్ర మంత్రి పదవులను కూడా మరి వైసీపీకి ఇచ్చి వచ్చిక చేసుకునే విషయాన్ని కూడా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నమాట వాస్తవం.
కానీ వైసీపీ మంత్రి పదవుల కంటే ముఖ్యంగా తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి, తమ వైఖరిని స్పష్టంగా జనంలోకి తీసుకెళ్ళడానికి, లేదా తాము సుస్థిరంగా మరికొంత కాలం నిలబడటం కోసం తమకు కొన్ని రకాల సహకారాలు అందించమని, కొన్ని రకాలుగా సహకరించమని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగానే కోరినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా వాటిల్లో మండలి రద్దు, మండలి రద్దు చాలా ప్రధానమైనటువంటి అంశం. నిజానికి మరి 151 మంది సభ్యులతో అసెంబ్లీలో అన్ని రకాల సభ్యులు, అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి సభ్యులు ఉన్నటువంటి మన శాసనసభలో సుదీర్ఘంగా చర్చించి ఒక బిల్లును పాస్ చేస్తే దాన్ని మండలిలో అద్దుకొని అనూహ్యంగా తిప్పికొంపటం, వాటిని మరి తమకేదో మెజారిటీ ఉందన్న తమ దీన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం, తమ ఆధిపత్యాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం మరి తెలుగుదేశం రకరకాల ఇబ్బందులు పెడుతుండటం వల్ల గట్టిగానే మండలి రద్దు విషయాన్ని ప్రస్తావించారు. ఒకవేళ ఇదే సెషన్స్లో, అంటే ఇదే పార్లమెంటు సమావేశాల్లో మండలి రద్దుని ప్రవేశపెట్టి అక్కడ పాస్ చేసి రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభలో టీడీపీ సభ్యుల వైఖరి ఎలా ఉండబోతోంది, టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి 4 సభ్యుల వైఖరి ఎలా ఉండబోతుంది, ఇది ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళు బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ వాళ్ళు టీడీపీ సభ్యులుగానే ప్రవర్తిస్తున్నారు. కాబట్టి టీడీపీ సభ్యులుగా ఉన్నటువంటి బీజేపీ సభ్యుల వైఖరి ఎలా ఉండబోతోందో ముందు బయటపడిపోతుంది. అంటే దాంతో బీజేపీకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. సుజనా చౌదరి కానీ, టీజీ వెంకటేష్ కానీ, గరికపాటి మోహన్ రావు కానీ, మళ్ళీ అలాగే సీఎం రమేష్ కానీ, వీరందరి వైఖరి కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి ఒక కీలకమైనటువంటి పరిణామం అతి కొద్ది రోజుల్లో జరగబోతున్నట్టుగా సూచనలు అందుతున్నాయి. ముఖ్యంగా మండలి రద్దు విషయం, అలాగే రాజధాని తరలింపు విషయం కూడా సానుకూలంగానే మరి స్పందన వచ్చినట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ టూర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సానుకూలమైనటువంటి స్పష్టమైనటువంటి హామీలు తీసుకొని వచ్చారు అన్నది మాత్రం గట్టిగానే వినపడుతున్నమాట. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.